వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర అవగాహన ర్యాలీ జరిగింది। ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్స్ పాల్గొన్నారు। క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే నయం చేయొచ్చన్నారు డాక్టర్లు। దీనిపై అవగాహన లేకే చాలా మంది చనిపోతున్నారని చెప్పారు। Today we are actually celebrating World Cancer Day because we want to bring the awareness in the community. We are also promoting how you can get screening done, so early diagnosis is a prevention. There are a lot of people who think once you get the cancer then there is really no life, but it is not like that. There are so many cancer survivors only because if they were diagnosed earlier, so then they can get cured. Sparshi is trying to do that, bringing awareness in rural areas, joining hands with different NGOs and also doing independently. Cancer awareness day సందర్భంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం। ప్రపంచంలోని 219 దేశాల్లో రోటరీ ప్రత్యేకమైన రీతిలో క్యాన్సర్ పై ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి వైనం। After cancer there is life. People can get married. There is lot of enjoyment after marriage. Nobody need to fear about cancer. Go and then face it boldly and fight cancer. This is the main message we want to give on this day of World Cancer Day. Cancer ni machi cheskunte man intlo pet dog cheskokopothe ferocious dog. A world without cancer, that is our program. Cancer anetvantidi antuvaide kaadu. Cancer ochindi anante చనిపోతారనేటువంటి అభిప్రాయం తప్పు। క్యాన్సర్ అనగానే ఇతడు ఇంకా చనిపోతాడు అనేటువంటి అభిప్రాయం ఉందో దాన్ని మనం దూరం చేసుకోవాలి। క్యాన్సర్ ఎందుకు వస్తుందో మనకు 100% తెలియకపోయినా కానీ మా అనుభవం బట్టి గత శతాబ్దంగా తెలిసింది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఒకటిను, బరువు ఎక్కువ ఉండడం, శరీరంలో BMI ఇండెక్స్ ఎక్కువగా ఉండడం, ఈ రెండు మూల కారణంగా భావిస్తూ క్యాన్సర్ను నిరోధించడానికి ఈ రెండింటి గురించి జాగ్రత్త తీసుకోమని ప్రజలకు చాలా చాలా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంఘాల తరపునను, రోటరీ క్లబ్ తరపునను, IMA మీటింగ్స్లోనూ తెలియజేయబడింది। ట్రీట్ చేయడమే కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రివెన్షన్ గురించి స్క్రీనింగ్